వాన్ పికిడి కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కేసులో ఏపీ సీఎం జగన్ కు సిబిఐ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ తో పాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎం సామ్యూల్, మన్మోహన్ సింగ్, జగతి పబ్లికేషన్ సహా 12 కంపెనీలకు సిబిఐ ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. దేశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ మరింత సమాచారం అందిస్తారు. సునీల్, జగన్ ఆస్తుల కేసులో నిన్న 2 అడిషనల్ ఛార్జ్ షీట్లు ఈడీ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఛార్జ్ షీట్లలో ప్రధానంగా వ్యాన్ పిక్ సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలా లావాదేవీలు నడిచాయి, ఏం జరిగిందనే దానిపైన ప్రధానంగా కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర, అంతేకాకుండా అప్పటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, అప్పటి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మంత్రులు, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఈ మొత్తం వ్యాన్ పిక్ లేపాక్షి నాలెడ్జ్ హబ్ కి సంబంధించి భూమి కేటాయింపులు, ఆ భూ కేటాయింపుల ద్వారా జగన్ కు సంబంధించినటువంటి సంస్థల్లోకి వచ్చినటువంటి పెట్టుబడుల పైన ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ దాఖలైన పరిస్థితి ఉంది. ఎక్కడ భూములు కేటాయింపు జరిగింది, ఆ భూముల కేటాయింపు జరిగినందుకు గాను జగతి పబ్లికేషన్స్ లో 800 పైసలు కోట్ల పెట్టుబడులు జగతి పబ్లికేషన్స్, అంతేకాకుండా జగన్ కు సంబంధించినటువంటి మరిన్ని కంపెనీలలో పెట్టినటువంటి పెట్టుబడులు, అంతేకాకుండా లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు సంబంధించిన భూ కేటాయింపుల్లో కూడా పెద్ద మొత్తంలో ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలోకి డబ్బులు రావడం, వీటన్నిటిపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో డబ్బులు అనేటివి మనీ ల్యాండరింగ్ జరిగిందనేది ప్రధానంగా ఆరోపణగా ఉంది. సో ఈ ఆరోపణను దృష్టిలో ఉంచుకొని విచారణ జరిపినటువంటి ఈడీ ప్రాథమికంగా చాలా సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఈ ఏదైతే కేసు ఉందో ఈ కేసులో పూర్తి సాక్ష్యాలు సేకరించి ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి A1 గా ఉన్నాడు, A2 గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, మిగతా నిందితులు విజయసాయిరెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అప్పటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు కావచ్చు, ఐటీ ఐఆర్టీఎస్ అధికారి వెంకటరమణ కావచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, అంటే వ్యాన్ పిక్ సంబంధించినటువంటి అధినేతగా ఆయన ఉన్నాడు, అంతేకాకుండా కేవీ బ్రహ్మానందరెడ్డి, వీళ్ళందరి ప్రమేయాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఎవరెవరు ఎలా లబ్ధి పొందారు, ఎలా భూములు కేటాయింపులు జరిగాయి, దానికి గాను దాని ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో జరిగిన విధానం, దాంట్లో మనీ లాండరింగ్ ఎలా జరిగింది, వీటన్నింటినీ ఈడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాన్ని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాలతో సహా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. నిన్న ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వెంటనే కోర్టు దాన్ని విచారణకు స్వీకరించిన పరిస్థితి ఉంది, కాగ్నిజెన్స్ లోకి తీసుకుంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న విజయసాయిరెడ్డితో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా హాజరు కావాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, కేవీ బ్రహ్మానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, అంతేకాకుండా అప్పటి ఐఏఎస్ అధికారి శామ్యూల్, మన్మోహన్ సింగ్ లకు కూడా మొత్తానికి నోటీసులు జారీ చేసింది, కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు జగతి పబ్లికేషన్ తో సహా 12 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఆ 12 కంపెనీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, జగతి పబ్లికేషన్స్ తో పాటు ఏ సంస్థలకైతే మనీ ల్యాండరింగ్ లో పూర్తి స్థాయిలో ఈ మనీ ల్యాండరింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో, అటు పెట్టుబడులు పెట్టిన విధానం, అంతేకాకుండా మనీ ట్రాన్స్ఫర్ అయిన విధానం, వీటన్నింటిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 12 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు 12 కంపెనీలకు ఈ సమన్లు అందాయి. ఇందులో ఆ కంపెనీలను రిప్రజెంట్ చేసి ఎవరున్నారో వాళ్ళు రేపు కోర్టుకు హాజరు కావాల్సి, అంటే 22వ తేదీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని ఇటు సిబిఐ న్యాయస్థానం చెప్పింది, చెప్పింది కాబట్టి మరి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేక ఏమైనా మినహాయింపు పొందుతారా అని చూడాల్సిన పరిస్థితి. గతంలో కూడా ఒకసారి ఇలాగే కాగ్నిజెన్స్ లో తీసుకున్నటువంటి ఛార్జ్ షీట్లను విచారణ జరుపుతున్న క్రమంలో హాజరు కావాలంటూ అప్పుడు కూడా
అమలు జారీ చేసినప్పటికీ అప్పటికి అప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అనుమతి పొంది ఆయన కోర్టుకు హాజరు కాని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా అలాంటిది ఏమైనా జరుగుతుందా, ఆయన తరపు న్యాయవాదులు ఏం చేస్తారు, లేక జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. చూడాలి మరి ఆయన 22వ తేదీ వస్తాడా, లేక లేకపోతే ఏమైనా అంటే అధికారిక కార్యక్రమాల పేరుతోనో లేకపోతే ఇంకేమైనా ప్రజా ప్రయోజనాల విషయంలో ఏదైనా కార్యక్రమాల్లో హాజరు కావాల్సి ఉంది అని ఏమైనా గతంలో లాగే మినహాయింపు పొందుతాడా చూడాల్సిన పరిస్థితి. మిగిలిన వాళ్ళు ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.